My dear students, my name is Ramchandra Rao, WS Rao, we are from the IDA. ఈ వేళలో గేజెస్ లెసన్ చెప్తున్నాం. గేజెస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏమిటి అనేది చెప్తున్నాం. ప్రస్తుతం గేజెస్ లో మనం ఒక ఆర్ గేజ్ మనం డ్రా చేసాం. ఏమిటంటే ఒకటి ఫీలర్ గేజ్, రెండు రేడియస్ గేజ్, స్క్రూ పిచ్ గేజ్, డ్రిల్ గేజ్, డెప్త్ గేజ్, వైన్ గేజ్. ఇలాగ ఒక ఆర్ గేజ్ కొన్ని ఈరోజు చెప్తున్నాం మనం. అయితే ఈ గేజెస్ లోని ఫీలర్ గేజ్ ఆఫ్ థిక్నెస్ గేజ్ అని కూడా దీని అంటారు. ఈ గేజ్ ని ఒక మెటల్ బాక్స్ లోని స్టీల్ పీసెస్ తోటి ఫిట్ చేయబడి ఉంటాయి. దీన్ని ఎక్కువగా ఆటోమొబైల్ లోని స్పాట్ లైట్ దాని యొక్క గ్యాప్ ఎంతుందో చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. జనరల్ గా దీని యొక్క పర్పస్ ఏంటంటే ఒక ఫిట్టింగ్ మేటింగ్ పార్ట్స్ మధ్యలో ఖాళీ ఎంతుంది అని చెక్ చేయడానికి ఎక్కువ దీన్ని ఈ ఫీలర్ గేజ్ ఉపయోగిస్తారు. ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉందని ఈ యొక్క బ్లేడ్ పై స్టాండ్ చేయబడి ఉంటాయి. ఎంత సైజ్ ఉందనేది దాంట్లో కూడా బ్లేడ్ పెట్టి దీని యొక్క మధ్యలో ఉన్న ఒక క్లియరెన్స్ ని చెక్ చేయడానికి ఉపయోగించే గేజ్. అయితే ఈ గేజ్ దీని యొక్క థిక్నెస్ 0.03 అండ్ 0.100 థిక్నెస్ ఉంటుంది. దీని లాంగ్ 100 mm ఉంది అన్నమాట ఈ గేజ్. నెక్స్ట్ గేజ్ దగ్గర ఇది రేడియస్ గేజ్. దీని యొక్క గేజ్ ఇది కూడా మెటల్ బాక్స్ లో స్టీల్ పీస్ తో ఫిట్ చేయబడి ఉంటుంది. ఈ బ్లేడ్ పైన కూడా ఇంచెస్ తో ఫిట్ చేయబడి ఉంటాయి. ఇవి కాన్వెక్స్ కాన్కేవ్ షేప్ లో తయారు చేయబడి ఉంటాయి. దీని యొక్క జాబ్ యొక్క రేడియస్ ఎంత ఉన్నది అనేది మనం చెక్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. లోపల రేడియస్ ఎంత ఉంది, బయట రేడియస్ ఎంత ఉంది చెక్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. కాన్వెక్స్ కాన్కేవ్ చెక్ చేయడానికి ఉపయోగించింది గేజ్ రేడియస్ గేజ్. నెక్స్ట్ ఈ గేజ్ స్క్రూ పిచ్ గేజ్. ఈ గేజ్ ని స్క్రూ పిచ్ గేజ్ అంటారు. దీన్ని కూడా ఒక మెటల్ బాక్స్ లోని స్టీల్ పీసెస్ పెట్టి ఫిట్ చేయబడతాయి. ఈ యొక్క పీసెస్ పై ఈ పక్కన వి గ్రూ ఆకారంలోని కట్ చేయబడి ఉంటాయి. ఈ బ్లేడ్ పెయింట్ కూడా స్టాంపింగ్ చేయాలి, డైమండ్స్ స్టాంపింగ్ చేయబడి ఉంటాయి. వీటిని ఏం చేస్తారంటే మనకి ఒక బోర్డ్ అయినట్టుకి దాని యొక్క థ్రెడ్స్ ఎలా ఉన్నాయో ఆ థ్రెడ్స్ ని చెక్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు దీన్ని. దీని పేరు స్క్రూ పిచ్ గేజ్. నెక్స్ట్ డ్రిల్ గేజ్. దీన్ని డ్రిల్ గేజ్ అంటారు. దీన్ని స్టీల్ పీస్ తో తయారు చేయబడి మంచి ఫినిషింగ్ ఇవ్వబడి ఉంటుంది. ఈ దీనిపై హోల్స్ వేయబడి ఉంటాయి. ఈ హోల్స్ పై హోల్ యొక్క డయామీటర్ సైజు ఫిట్ చేయబడి ఉంటుంది. డ్రిల్ పెట్టి యొక్క సైజ్ ఎంత అన్నది ఈ హోల్ లో పెట్టి ఆ డ్రిల్ పెట్టి సైజ్ ఎంత అన్నది మనకి తెలుసుకోవడానికి ఉపయోగిస్తామన్నమాట. ఇది డ్రిల్ గేజ్. నెక్స్ట్ డెప్త్ గేజ్. ఇది ఒక స్టీల్ స్మాల్ స్టీల్ పీస్ తో తయారు చేయబడి దీని లోపల ఒక సన్నటి స్కేల్ తోటి ఫిట్ చేయబడి మధ్యలో అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒక మనకి స్క్రూ ఫిట్ చేయబడి ఉంటుందన్నమాట. ఒక జాబ్కి డెప్త్ లోతు ఎంత ఉందో మనం చెక్ చేయడానికి దీన్ని పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని డెప్త్ ఎంత ఉందో చెక్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అయింది. ఇది డెప్త్ గేజ్. నెక్స్ట్ వైర్ గేజ్. దీన్ని ఎక్కువగా ఎలక్ట్రికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటుంది. మీ వైర్ గేజ్ వైర్ యొక్క డయామీటర్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని హోల్స్ హోల్స్ కట్ చేయబడి ఉంటాయి. ఈ హోల్స్ పై దీని యొక్క డయామీటర్ లో ఫిట్ చేయబడి ఉంటుంది. దీన్ని స్టీల్ పీస్ తో తయారు చేయబడతారు. మనకి వైర్ యొక్క డయామీటర్ ఎంత ఉందని హోల్ లో పెట్టినట్టయితే మనకి డయామీటర్ యొక్క ఆ హోల్ లోని ఈ యొక్క వైర్ ఎంత ఆ డయామీటర్ ఉంది తెలుస్తుంది. దీని పేరు వైర్ గేజ్.